ఒక ఊర్లో శారదా ప్రసాద్ అనే దంపతులు ఉండేవారు. శారదా తిండిబోతు, తినే వస్తువు ఏది కనిపించినా వదిలిపెట్టకుండా తినేస్తూ ఉంటుంది. శారదా ప్రసాద్లకి రమేష్ అనే కొడుకు, అనామిక అనే కోడలు ఉంటారు. అనామిక చాలా తెలివైన అమ్మాయి. ఇంటి పనులు చక్కగా చేసుకుంటూ తన కుటుంబాన్ని ఎప్పుడూ ఆనందంగా ఉంచుతుంది. ఒకరోజు శారద ఇలా అంటుంది. యావండి, రేపు మనం ఖచ్చితంగా ఆ కోయ ధరల దగ్గరికి వెళ్ళాలండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజులైందో తెలుసా? అక్కడ ఉండే వంటలు ఎంత రుచిగా ఉంటాయో, నాకు సంవత్సరంలో ఒక్కసారైనా ఆ వంటల్ని తినాలనిపిస్తుంటుందండి. ఓసై, ఇప్పుడు అవసరమా అది? గత నెలలోనే కదే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏది మిగల్చకుండా తినొచ్చావు. మళ్ళీ వాళ్ళ కొంపల మీద పడితే ఎట్టా చెప్పు. పాపం వాళ్ళని వదిలేవే. లేదండి, నేను ఖచ్చితంగా వెళ్ళాలి. మీరేమన్నా చేయండి, కానీ నన్ను మాత్రం ఖచ్చితంగా మీరు అక్కడ తీసుకెళ్లాలంతే. రేపు నేను తయారై ఉంటాను అని చెప్పి శారద ఇంట్లోకి పక్క గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడికి అనామిక వస్తుంది. ఏంటి మామయ్య, అత్తయ్య మిమ్మల్ని ఏదో తీసుకురమ్మన్నట్లుగా ఉందే. అదేమీ లేదమ్మా, ఆ అడవి ప్రాంతంలో కోయదొరలు నివసిస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంట. పోయిన నెలలోనే మీ అత్తను అక్కడికి తీసుకెళ్లాను. ఆ ప్రాంతంలో వాళ్ళు చేసే వంటలు చాలా రుచిగా ఉన్నాయని, అది చిల్లి గవ్వ కూడా వాళ్ళకి మిగిల్చకుండా తినేసింది. పాపం ఆ రోజు వాళ్ళ పరిస్థితి చూడాలి, నీకు నవ్వు వచ్చేసుద్ది. మీరు చెప్తుంటేనే నాకు నిజంగా నవ్వే వస్తుంది మామయ్య. మీ అత్తయ్యని చేసుకున్నాక నా బతుకు నవ్వుల పాలైపోయిందిలేమ్మా. ఇంతకీ మీ ఆయన నిద్రలేచాడా? ఎప్పుడో నిద్రలేచి తయారయ్యి సిటీ దాకా పనుందంటే వెళ్ళాడు మామయ్య. సర్లేమ్మా, రేపు ఉదయాన్నే నేను మీ అత్తయ్య కోయిదొరల దగ్గరికి వెళ్తున్నాం కదా, నువ్వు వస్తావా? నేను రాలేను మావయ్య, నాకింట్లో చాలా పనులున్నాయి, మీరెళ్ళరండి. అలాగేనమ్మా. ఇక మరుసటి రోజు ప్రసాద్ తన భార్య శారదను తీసుకుని అడవి ప్రాంతంలోకి వెళ్తాడు. అక్కడ దారి మధ్యలో చాలా కాయలు పండ్లు ఉంటాయి. అవన్నీ చాలా వింతగా అనిపిస్తాయి. వాటిని చూసిన శారదకి నోరూరిపోతుంది. ప్రసాద్కి తెలియకుండా ఒక కాయను కోసుకొని నోట్లో వేసుకుని నమిలి మింగేస్తుంది. ఇక ఆ తర్వాత ఆ కాయ రుచి చాలా వగరుగా ఉండటంతో వాటిని తినకూడదని అనుకుంటుంది. ఇక ఆ రోజు కోయదొరల దగ్గరికి వెళ్ళటానికి ఇంకా 3 కిలోమీటర్ల దూరం ఉందనగా శారదకి కడుపు నొప్పి ఎక్కువవుతుంది. అబ్బా ఏమండి, నాకు కడుపు నొప్పి వస్తుందండి, నా వల్ల కావట్లేదండి, ఏదో ఒకటి చేయండి. ఇంతక వరకు బాగానే ఉన్నావు కదే, ఇప్పుడేమైంది నీకు? మీ దగ్గర ఒక విషయం దాచానండి. ఇందాక వస్తూ ఉంటే అక్కడ ఒక కాయ కనిపించింది, దాన్ని తిన్నానండి. ఆ కాయని తిన్న దగ్గర నుంచి నా కడుపు నొప్పిగా ఉంది, నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. కడుపులో నుంచి ఏదో బయటకు వస్తున్నట్లుగా ఉంది. ఏంటే ఏంటి నువ్వు మాట్లాడేది, నాకెందుకో భయంగా ఉంది. మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం పద. త్వరగా పదండి, ఇంటికి వెళ్ళిపోదాం. శారదా ప్రసాదులిద్దరూ ఇంటికి వస్తుండగా శారద కడుపులో నుంచి ఒక మొక్క బయటకొస్తుంది. అది చూసి శారదా ప్రసాదులు ఆశ్చర్యపోతారు. శారద బోరున ఏడుస్తూ ఉంటుంది. అయ్యో, ఆ దిక్కు మాలిన కాయని తిన్నానే నా కడుపులో నుంచి మొక్క బయటకు వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను కాపాడేవారే లేరా? ఏమండి, నన్ను కాపాడండి, నాకు భయంగా ఉంది. ఓరి నాయనో, నేనింతవరకు ఇట్ట జరిగిందే చూడలేదు. దీన్ని చూస్తుంటే ఈ మొక్క పెద్ద సెట్ అయ్యేలాగే ఉంది. క్షణక్షణం ఈ మొక్క పెరుగుతుందే. ఒసై శారద, తినడానికి నీకు ఇంకేమి దొరకలేదా? ఇట్ట అవస్థలు పడ్డం అవసరమా చెప్పు. తప్పు చేశానండి, ఇప్పుడు అనుభవిస్తున్నాను. నా వల్ల కావట్లేదండి, మీరే నన్ను కాపాడాలి. నా కడుపు పెద్దదిగా అవుతున్నట్లుగా అనిపిస్తుందండి. అవునే, నువ్వు చెప్పేది నిజమే. ఆ మొక్క ఇప్పుడు పెద్ద చెట్టులాగా అయిపోతుంది. నేను వెంటనే మన కోడలిని పిలుచుకొస్తాను. మన కోడలికి అన్ని విషయాలు తెలుసు కదా, నేను ఇంటికి వెళ్ళి త్వరగా తీసుకొస్తాను. ఉండవే, త్వరగా తీసుకురండి. నేను మాత్రం అక్కడికి రాలేను, ఈ పరిస్థితుల్లో అక్కడికి రాలేనండి. నన్ను చూస్తే అందరు నవ్వుకుంటారు. మీరే త్వరగా వెళ్ళి కోడల్ని తీసుకురండి. ఇదిగో వెళ్తున్నాను, ఇప్పుడే కోడలి పిల్లని పిలుచుకొని వస్తానుండు. ఇక ప్రసాద్ పరుగు పరుగున ఇంటికి వెళ్తాడు. ఇంట్లో అనామిక ఉంటుంది. అనామిక ముందు బోరున ఏడుస్తూ ప్రసాద్ జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అమ్మా అనామిక, నువ్వే ఇప్పుడు మీ అత్తయ్యని కాపాడాలమ్మా, త్వరగా రామ్మా. మీరేం బాధపడకండి మావయ్య, అత్తయ్యకైతే ఏమీ కాదు, మనం త్వరగా వెళ్దాం పదండి. ఇక ప్రసాద్ తన కోడలు అనామికాని తీసుకుని ఆ అడవి ప్రాంతం గుండా వెళ్తారు.
శారద ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. శారద పొట్టలో నుంచి అతిపెద్ద చెట్టు బయటకొచ్చి ఉంటుంది. ఆ చెట్టు కొమ్మలపై పక్షులు కూడా గూళ్లు కట్టుకుని ఉంటాయి. అనామికను చూసిన శారద బోరున ఏడుస్తూ ఉంటుంది. అమ్మా అనామిక, నన్ను రక్షించమ్మా, రక్షించు. అతియా, మీరేం కంగారు పడకండి, కాసేపు మౌనంగా ఉండండి, నేను ఆపరేషన్ చేస్తాను, మీకేం కాకుండా చూస్తాను అతయ్యా. త్వరగా చెయ్యమ్మా, త్వరగా, లేకపోతే ఈ చెట్టు ఇంకా పెద్దదిగా పెరిగిపోతుందేమో. నా కడుపు నొప్పి ఎక్కువగా ఉందమ్మా, తట్టుకోలేకపోతున్నాను. ఇక అనామిక మెల్లగా తన అత్తగారికి ఆపరేషన్ చేయటం మొదలు పెడుతుంది. అత్త కడుపు కోసి ఆమె కడుపులో ఉన్న శారద తిన్న కాయ గింజని బయటకు తీసేస్తుంది అనామిక. ఆ గింజను కట్ చేసి తీసేసిన తరువాతే ఆ పెద్ద చెట్టు పక్కకి ఒరిగిపోతుంది. శారద ఆ చెట్టును విదిలించుకొని పక్కకు రాగానే అనామిక తన అత్తగారికి కుట్లు వేసి బాగు చేస్తుంది. ఇక వెంటనే శారద మనసు తేలికపడుతుంది. కోడలు అనామికని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది శారద. నన్ను కాపాడావమ్మా, నీ రుణం ఎలా తీర్చుకోగలను చెప్పు. ఇక ఆ తిక్కు మళ్ళీ తిండిపోతే అలవాటు నాకొద్దమ్మా, నాకొద్దు. నేను ఈ రోజు నుంచి ఆ తిండి గోళ్ళను వదిలేస్తాను. చాలా సంతోషం అత్తయ్య. ఇకనైనా నీలో మార్పు తెచ్చిన ఆ చెట్టుకి దండం పెట్టాలి. ఇకనైనా బుద్ధిగా ఉండు, తిండిగోళ్ళు లేకుండా సంతోషంగా ఉండు, సరేనా? సరేనండి అమ్మా అనామిక. రమేష్కి ఈ విషయం చెప్పమాక, ఈ విషయం తెలిస్తే ఆడు కూడా నన్ను తిడతాడు. చెప్పనులే అత్తయ్య, ఇక మీరు సంతోషంగా ఉండండి. అనామిక ఆ మాట అనగానే శారద ప్రసాదులిద్దరూ ఆనందపడతారు. ఆ తర్వాత శారద తిండిగోలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తూ ఉంటుంది. ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. రామాపురం అనే ఊర్లో శారద, అనామిక అనే అత్తాకోడలు ఉండేవారు. అనామిక భర్త రమేష్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. రమేష్ జీతంతోనే ఆ ఇల్లు అలా అలా గడుస్తూ ఉంటుంది. ఏ కష్టమూ లేకుండా వారంతా సంతోషంగానే బ్రతుకుతూ ఉంటారు. బాబు, మన విహారయాత్రకెళ్ళి చాలా రోజులగిందిరా. అప్పుడెప్పుడో మీ నాన్నప్పుడు తీసుకెళ్లేవాడు, ఆయన చనిపోయాక మళ్ళీ అలాంటివే జరగలేదురా. ఈసారి నువ్వు మమ్మల్ని విహారయాత్రలు తీసుకెళ్లరా. ఏంటమ్మా, నువ్వేమన్నా చిన్నపిల్లవి అనుకుంటున్నావా? ఏమైందమ్మా నీకు? నువ్వు అలా అడిగితే నా భార్య ఊరికే ఉంటుందా? అది కూడా నన్ను ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది. ఎందుకమ్మా నా ప్రాణాలు తీస్తారు? నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వచ్చు కదా. అత్తయ్య అంత ఆశగా అడుగుతున్నారు కదండి. కాదనకండి, నేను కూడా మిమ్మల్ని ఏం అడగను. దయచేసి మమ్మల్ని విహారయాత్రలకు తీసుకెళ్ళండి. సరే అయితే, ఎక్కడికి వెళ్ళాలో అది కూడా నువ్వే చెప్పమ్మా. అదేరా, మీ నాన్న ఎప్పుడు తీసుకెళ్తుంటాడే ఆ వాటర్ఫాల్స్, అక్కడికే వెళ్దాంరా. చూసి చాలా రోజులు అయిపోయింది. సరేనమ్మా, ఏర్పాట్లు చేయండి, నేను ఆఫీస్కి వెళ్ళి సెలవు పెట్టి వస్తాను, మీరు తయారయ్యి ఉండండి. ఇక రమేష్ ఆఫీస్కి వెళ్ళి సెలవు పెట్టి ఇంటికి వస్తాడు. శారద, అనామిక ఇద్దరూ అప్పటికే రెడీ అయి ఉంటారు. ఇక ముగ్గురు కలిసి ఆ వాటర్ఫాల్స్ దగ్గరికి బయలుదేరతారు. కారులో వెళ్తూ ఉండగా మార్గం మధ్యంలో రమేష్ కారు ఒక చెట్టును ఢీకొంటాడు. ఆ ప్రమాదంలో రమేష్ కాలుకి తీవ్రంగా గాయాలవుతాయి. రమేష్ని వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు. డాక్టర్ రమేష్ని బాగా పరీక్షిస్తాడు. ఆ తర్వాత కాస్త బాధతో శారద, అనామికల వద్దకు వస్తాడు డాక్టర్. చూడండమ్మా, ప్రమాదంలో అతని కాలు బాగా దెబ్బతినింది. ఇకపై ఆయన కాలు కదపలేడు, ఆయనలో చలనం ఉండదు. ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు. మీరిప్పుడు ఆయన్ని చంటిపిల్లలాగే చూడాలి, జాగ్రత్తగా చూసుకోండి. మందులైతే రాసిచ్చాను, వేలకు వెయ్యండి, మీరు అతన్ని ఇంటికి తీసుకెళ్లొచ్చు. రమేష్ కోమాలోకి వెళ్లటంతో శారద, అనామిక ఇద్దరూ బాధపడతారు. రమేష్ని తీసుకుని ఇంటికి వెళ్తారు. ఇక ఆ మరుసటి రోజు రమేష్ ఆఫీస్ నుంచి పై అధికారి ఇంటికి వస్తాడు. చూడండమ్మా, రమేష్కి ఇలా జరగటం చాలా బాధాకరం. రమేష్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఉద్యోగాన్ని మేము ఆయన భార్యకైనా లేకపోతే పిల్లలకైనా ఇవ్వగలం. ఆయనకి పిల్లలు లేరు కాబట్టి ఆయన భార్యగా మీరు ఉద్యోగం చేయటానికి అర్హులు. కాకపోతే ఉద్యోగం చేసేవారు కనీసం 10వ తరగతైనా పాస్ అయి ఉండాలి. నా కోడలో 10 కూడా పాస్ కాలేదు సారు, ఇప్పుడేం చేయాలి? మీరేమీ బాధపడకండమ్మా, 10వ తరగతి పరీక్షలు త్వరలోనే వస్తున్నాయి. మీరు మీ కోడలి చేత ఆ పరీక్షలు రాయించండి. అందులో మీ కోడలు పాస్ అయితే ఉద్యోగం తనకే వస్తుంది, లేకుంటే ఆ ఉద్యోగం ఎవ్వరికీ రాదమ్మా. అలాగే సారు. ఇక ఆఫీసర్ వెళ్ళిపోయాక శారద, అనామికలు బాగా ఆలోచిస్తారు. అనామిక బోరును ఏడుస్తూ ఉంటుంది.
అత్తయ్యా నేను స్కూల్కి పోను, పరీక్షలు కూడా రాయను అత్తయ్యా, నన్ను పంపించకండి అత్తయ్యా, నేను వంటింట్లోనే పాత్రలు కడుక్కుంటాను, వంట చేసుకుంటాను, నాకైతే అవన్నీ వద్దు అత్తయ్యా. నోరు ముయ్యవే, చిన్నపిల్లలాగా అల్లరేంటి, నీకు పరీక్షలు ఇష్టం లేదో నాకు తెలిసే, అందుకే కదా నువ్వు చిన్నప్పుడే మాస్టర్ని కొట్టి ఇంటికి వచ్చేసావు. మీ నాన్న నాకు అన్నీ చెప్పాడే, నువ్వు ముందు ఆ ఏడవడం ఆపనామిక. అత్తయ్యా దయచేసి నేను పరీక్షలు అయితే రాయను, నన్ను పరీక్షలు రాయించకండి అత్తయ్యా. ఇక నోరు మోస్తావా నువ్వు, పరీక్షలు రాస్తున్నావా అన్నమేక నువ్వు అంతే. రేపటి నుంచే నువ్వు పుస్తకం తీసుకోవాలి, చదవాలి. నీకు కావలసిన అన్ని పుస్తకాలు నేను తీసుకొస్తాను. శారద తన కోడలు అనామిక చదువుకోవటానికి కావలసిన పుస్తకాలన్నీ తీసుకొని ఇంటికొస్తుంది. ఆ పుస్తకాలన్నీ అనామిక ముందేసి చదవమని చెప్తుంది. ప్రతిరోజు వంట చేసేటప్పుడు కూడా అనామికను చదువుతూనే పనులు చేసుకోమని అత్తగారు చెప్తుంది. చూడ అనామిక, జాగ్రత్తగా చదవ్వే, అవతల ప్రభుత్వ ఉద్యోగం పోతుంది, ఆ తర్వాత ఇక మన కుటుంబానికి సంపాదనే ఉండదు, ఇక రోడ్డు మీద పడతాం మనందరం. అలాగే అత్తయ్య, నా కోసం కాకపోయినా మన కుటుంబం కోసం చదువుతానత్తయ్య, చదువుతాను. కొన్ని రోజులు గడుస్తాయి. అనామిక ఎంత చదివినా బుర్రకెక్కదు. శారద చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి. స్కూల్ పిల్లలతో చదివించినా, మాస్టారినే ఇంటికి పిలిపించి చదువు చెప్పించినా అనామికలో మాత్రం మార్పు రాదు. మొద్ద పప్పు తినడానికి మాత్రం పనికొస్తావే నువ్వు, అక్షరం ఒక నేర్చుకోవడానికి అసలు పనికిరావు. నీ బతికింతే ఆంట్లు దోముకుంటూ ఆ బాత్రూంలు కడుక్కుంటూ ఉండవే నువ్వు. నేను ఎంత గింజుకొని చెప్తున్నా నీలో మాత్రం మార్పు రాదు కదే. అత్తయ్య ఇంత వయసు వచ్చాక చదవమంటే ఎలా అత్తయ్య చదవాలి? నేను చదవలేకపోతున్నాను అత్తయ్య, నన్ను స్కూల్కి పంపించకండి అత్తయ్య, పరీక్షలు రాయించకండి అత్తయ్య. ఛీ అప్ప, ఎప్పుడు ఆ ఏడిపింటే. నువ్వెలాగైనా సరే పరీక్షలు రాయాలంతే, నువ్వు పాస్ అయ్యేలా నేను ఏదో ఒకటి చేస్తానులే. పరీక్షలకి ఇంకో 2 రోజులే ఉందా అనామిక, నువ్వు నీ ప్రయత్నం చేయి, నేను నా ప్రయత్నం నేను చేస్తాను. శారద అనామికలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. అలా 2 రోజులు గడిచిపోతాయి, పరీక్షలు రానే వస్తాయి. అనామిక మాత్రం చాలా టెన్షన్గా పరీక్ష గదికి చేరుకుంటుంది. పరీక్ష హాల్లో మాస్టారు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. పిల్లలు అందరూ చూడండి, ఎవరి దగ్గరైనా బిట్లు గనక ఉంటే ఇచ్చేయండి, లేకుంటే నేను వారిని డిబార్ చేయించేస్తాను, వాళ్ళని జైల్లో పెట్టించేస్తాను, ఎవరైనా స్లిప్పులు తీసుకొస్తే వెంటనే ఇచ్చేయండి. సార్, సార్, నా దగ్గర ఏమీ లేవు సార్. ఏమ్మా, నువ్వు పరీక్షలు రాయటం ఇదే మొదటిసారా? అలారుస్తున్నావేంటి? ఇది పరీక్ష గది, అందరూ నోరు మూసుకొని ఉండాలి, చేపల సంతలా అరుస్తూ మాట్లాడకూడదు, అర్థమైందా? మాస్టర్ మాటలకి అనామిక మౌనంగా ఉంటుంది. కొద్దిసేపటికి పరీక్ష పేపర్ ఇస్తారు. ఆ పేపర్ని చూసిన అనామిక టెన్షన్ పడిపోతూ ఉంటుంది, తలగొక్కుంటుంది, పెన్నుతో తలకేసి బాదుకుంటుంది. అవన్నీ తనకి వింతగా అనిపిస్తాయి. అప్పుడే కిటికీలోనించి శారద సైగలు చేస్తూ ఉంటుంది. అనామికకి అవసరమైన ప్రశ్నలకి సమాధానాలు ఉండే పేపర్లు అందిస్తూ ఉంటుంది శారద. అనామిక వాటిని మెల్లగా తీసుకొని పరీక్ష రాయటం మొదలు పెడుతుంది. ఒకరోజు పిల్లలకు తాగునీరిచ్చే ఆయాలా శారద వస్తుంది. ఇంకో రోజు గదిని శుభ్రం చేసే పని మనిషిలా వస్తుంది. ఆ తర్వాత మాస్టర్కి టీ తీసుకొచ్చే మనిషిలా అక్కడికి వస్తూ తన కోడలికి సహాయం చేస్తూ ఉంటుంది. అత్తగారి తెచ్చిన స్లిప్పులు తీసుకొని అనామిక దర్జాగా పరీక్ష రాసేస్తూ ఉంటుంది. అలా అనామిక పరీక్షలన్నీ పూర్తి చేస్తుంది. కోడల్ని పరీక్ష రాయించటానికి శారద మాత్రం పడరాని పాటలు పడుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే 10వ తరగతి పరీక్షా ఫలితాలు వస్తాయి. అందులో అనామిక 1st క్లాస్లో పాస్ అయిపోతుంది. శారద అనుకున్నట్టుగానే రమేష్ చేసే ఉద్యోగం అనామికకి దక్కుతుంది. ఆ తర్వాత అనామిక ఆ ఉద్యోగం చేస్తూ తన భర్తని, అత్తగారిని సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. రమేష్కి మంచి వైద్యం చేయిస్తూ ఆ కుటుంబం ఆనందంగా బ్రతుకుతుంది.